హవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహర్నవమి శుభాకాంక్షలు. మార్కెట్స్లో కొద్దిగా మనకి పాజిటివిటీ కనిపిస్తుంది కానీ బట్ పీక్ నుంచి కొద్దిగా సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. ఒక దశలో 11,235 దాకా వెళ్ళింది బట్ అక్కడి నుంచి కొద్దిగా వీక్ అవడం మనం మార్కెట్స్ చూస్తున్నాము. బట్ యాజ్ ఆఫ్ నో ట్రెండ్ బట్ చూస్తే ఒక్క బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఇవాళ మార్కెట్స్ని బాగా లీడ్ చేస్తుంది. బ్యాంక్ స్టాక్స్ మార్కెట్స్ని కొద్ది గొప్ప లీడ్ చేస్తున్నాయి కానీ ఆశించిన స్థాయిలో ట్రెండ్ అయితే అంత గొప్ప పాజిటివ్ మోడ్లో మనకేం కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే గత కొద్ది కాలం నుంచి వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో బాగా షార్ప్ సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. అలాంటి ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ఇవాళ పాజిటివ్ యాక్టివిటీ ఉంది. ఆల్మోస్ట్ మనకి 350+ పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో గెయిన్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో 324 పాయింట్స్ ప్లస్లో 28,056 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కోట్ అవుతుంది. నిఫ్టీ జస్ట్ ఒక 24 పాయింట్స్ ప్లస్లో 11,198 లెవెల్స్ దగ్గర ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి 15 పాయింట్స్ దాకా ఫాల్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 120 పాయింట్స్ దాకా ప్లస్లో ఉంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు చూస్తే రెండు మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% మేర, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.25% మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంటే పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ కొనసాగుతుంది. ఈ విషయాన్ని మనం ప్రధానంగా గమనంలో ఉంచుకోవాలి. ఎఫ్ఎంసీజీ మీడియాలో కూడా కొద్దిగా బయింగ్ యాక్టివిటీ ఉంది. అది కాకుండా ఆటో, ఐటీ, రియాలిటీ రంగ స్పేస్ కౌంటర్స్లో మాత్రం అమ్మకాలు ఒత్తిడి మనకు కనిపిస్తుంది. ఫార్మా ప్యాక్ ఇవాళ ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఫార్మా ఇండెక్స్ గురించి ఆల్మోస్ట్ 3.5% మేర ఫార్మా ఇండెక్స్లో నష్టాలు కొనసాగుతున్నాయి. బికాజ్ అరబిందో ఫార్మా మనకి 15% దాకా నష్టపోయింది. గ్లెన్ ఫార్మా ఆల్మోస్ట్ 13% దాకా నష్టాలతో ట్రేడ్ అవుతుంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ పిఈఎల్ కూడా ఒక 5% దాకా నష్టంలో ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 2% దాకా లాసెస్ కనిపిస్తున్నాయి ఫార్మా ప్యాక్లో ఉన్న స్టాక్స్లో. ఇది కాకుండా కంటైనర్ కార్పొరేషన్ కాన్కార్ 8% డౌన్, పీపీసీఎల్, హెచ్పీసీఎల్ 4-5% డౌన్తో ఉన్నాయి. ఓఎఫ్ఎస్ఎస్ అండ్ ఇండియా బుల్స్ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో మళ్ళీ సెల్లింగ్ కొనసాగుతుంది. ఐబీ వెంచర్స్ 10% డౌన్, ఐబీ హౌసింగ్ 5% డౌన్తో ఉంది. ఎడిల్వైజ్ 9% డౌన్ బికాజ్ ఇండియా బుల్స్కి ఎక్స్పోజర్ ఉంది అన్న వార్తల నేపథ్యంలో ఎడిల్వైజ్లో కంటిన్యూస్ సెల్లింగ్ మనకు కనిపిస్తుంది. 77-78 రూపీస్ లెవెల్స్కి ఎడిల్వైజ్ స్టాక్ దిగి రావడం చూస్తున్నాము. అశోక్ లేలాండ్ మరొక 6% డౌన్. ఎన్సీసీ ఏవైతే మనకి మధ్య కార్పొరేట్ ట్యాక్స్ సంబంధించిన న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా ఎన్సీసీలో బయింగ్ యాక్టివిటీ కనిపించింది. బట్ మళ్ళీ సెల్ ఆఫ్ షార్ప్ సెల్ ఆఫ్ ఎన్సీసీలో కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా 8-9% దాకా వీక్నెస్ ఎన్సీసీలో ఉంది. స్నోమెన్ లాజిస్టిక్స్, డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. కొద్ది గొప్ప ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో గెయిన్స్ ఉన్నాయి. ప్రెస్టేజ్, శ్రీరామ్ లాంటి స్టాక్స్లో అదర్ దాన్ దట్ ఎక్కువగా సెల్లింగ్కే మొగ్గు చూపుతున్నారు ట్రేడర్స్. ఇది పడదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ కొత్త ఫ్యూచర్. సో ఫార్మా ప్యాక్లో హ్యూజ్ సెల్ ఆఫ్ మన కంటిన్యూ అవుతుంది. అరవింద ఫార్మా కొత్త గొప్ప ఉన్న ఫార్మా ప్యాక్లో డీసెంట్ బెట్ అని చెప్పి అనేక సందర్భాలు అనుకున్నారు. బట్ అరవింద ఫార్మాలో కూడా సెల్లింగ్ వస్తుంది. ఎనీ స్పెసిఫిక్ మేజర్ న్యూస్ ఏమైనా ఉందా? ఎలా చూస్తున్నారు ఈ టైంలో ఫార్మా ప్యాక్? యా, బేసికలీ ఆల్ ఫార్మా కంపెనీస్కి ఇవన్నీ రెగ్యులేటరీ ఇష్యూస్ ఒకటి తర్వాత ఒకటి క్రాప్ అప్ అవుతున్నాయండి. ఇది మనం కంప్లీట్లీ గతంలో చాలాసార్లు చెప్తూనే ఉంటాం, రెగ్యులర్గా కూడా మనం కాషన్ చేస్తూనే ఉంటాం ఇన్వెస్టర్స్ని. ఏంటంటే మల్టిపుల్ ప్లాంట్ లొకేషన్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఫార్మాస్యూటికల్స్లో ఆ యూఎస్ఎఫ్డీ వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉంటారు. అండ్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ద స్టాండర్డ్స్ ఆర్ బుక్స్ ఆర్ ద సిస్టమ్స్ దేర్, తప్పకుండా ఇటువంటి గురవుతాయి ఫార్మా కంపెనీస్ అని చెప్పుడు మనం చెప్తూనే ఉన్నాం. సో అందుకనే రీసెంట్ టైమ్స్లో మళ్ళీ మనకి యూనో అనదర్ రౌండ్ ఆఫ్ హెవీ సెల్లింగ్ అనేది సన్ ఫార్మాలు, పీఎన్ఆర్ విండో, గ్లెన్మార్క్ వీటన్నిటిలో కూడా చూస్తున్నాం. సో ఐ థింక్ రెగ్యులేటరీ హర్డల్స్ ఎక్కడుంటాయో, రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ అవి ఎప్పుడు సర్ఫేస్ అవుతాయి కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కంప్లీట్లీ స్టే అవే ఫ్రమ్ ఫార్మా అంటున్నాం. ఇన్ కేస్ ఏదైనా కొందలుచుకుంటే ఎవరైనా కానీ యూ షుడ్ గో త్రూ ఏ ఎదర్ ఏ ఫండ్, ఫార్మస్యూటికల్ ఫండ్ ఆర్ లైఫ్ సైన్సెస్ ఫండ్ ఆర్ త్రూ ఎస్ఐపి మోడ్ ఇన్ మేబీ టాప్ కౌంటర్స్. బట్ ఐ డోంట్ థింక్ ఇంత రిస్క్ ఉన్న కౌంటర్స్లో, ఎస్పెషలీ రెగ్యులేటర్స్ ప్రాబ్లమ్ ఉన్న కౌంటర్స్లో ఇండివిజువల్ రిటైలర్స్ తట్టుకోవడం కష్టం. కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ద ఫార్మా కంపెనీస్ అండి. ఓకే, మీరు ఇలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు. కొద్దిగా వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళిండొచ్చు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ మనం చూసాం. ఇవాళ కొద్దిగా పాజిటివ్ యాక్టివిటీ మనకు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఇది సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎలాంటి ట్రేడ్ స్ట్రాటజీస్ ఈ టైంలో మనం అవలంబించవచ్చు?
ఓవరాల్గా మార్కెట్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక వీక్గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే 2 వారాల క్రితం చూస్తే కనుక మార్కెట్ కొంచెం పీకౌట్ అయిపోయి ఆ తర్వాత కరెక్షన్ ట్రెండ్ రావటము, షార్ట్ టర్మ్ టార్గెట్ 11,100 వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా అనుకున్నాము. ఈ లాస్ట్ 2 వారాలకి చూస్తే కనుక నిఫ్టీ 500 పాయింట్లు పతనం అయ్యి, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 3000 పాయింట్ల వరకు భారీగా కరెక్షన్ వచ్చింది. కాబట్టి లోయర్ లెవెల్లో ఒక స్వల్ప రికవరీ, ఒక రిలీఫ్ ర్యాలీ చూస్తున్నామే తప్ప, అది కూడా ఒక మైనర్ రికవరీ చూస్తున్నామే తప్ప, కానీ పెద్ద ట్రెండ్లో ఎటువంటి మేజర్ ఇండికేషన్స్ కనిపించట్లేదు. టెక్నికల్ ట్రెండ్స్ చూస్తే కనుక ఇంకా వీక్గానే కనిపిస్తుంది. మార్కెట్లో చూస్తే కనుక ప్రస్తుతానికి 11,100 దగ్గర కీలకమైన షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, ఈ వారాంతరం కూడా మార్కెట్ ఈ లెవెల్లో ఖచ్చితంగా స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అవ్వాలి. ఆ తర్వాత 11,200 పైన కనుక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతేనే అప్పుడు ఒక చిన్న మైనర్ రిలీఫ్ ర్యాలీలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక 11,100 కూడా బ్రేక్ అయ్యి దాని కింద కనుక కరెక్షన్ క్లోజ్ అయిందంటే కనుక ఈ లాస్ట్ 2 వారాలుగా వచ్చిన ఒక ఫస్ట్ సైకిల్ ఆఫ్ కరెక్షన్ సెకండ్ లెగ్లో కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ 11,100 దగ్గర కొంతకాలం కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. పైగా కీలకమైన మేజర్ 50 డేస్ 100 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజెస్ అన్నీ కూడా ఈ లెవెల్లో మీట్ అవుతున్నాయి. కాబట్టి కొంతకాలము మార్కెట్ కరెక్షన్కి పాస్ తీసుకొని ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ముఖ్యంగా ఏ గ్రూప్లో కొంచెం మూమెంట్ చూడొచ్చు మనం. సో అది టెక్నికల్ వ్యూ. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. లతా షిరాఫ్ అడుగుతున్నారు, డిల్వైజ్ 180 రూపీస్లో ఆమె తీసుకున్నారట, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దామని, యావరేజ్ చేసుకోవచ్చు ఈ టైంలో, ఇండియా బుల్స్ ఎక్స్పోజర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ చాలా ఫైనాన్షియల్ సర్వీస్ స్టాక్స్తో పాటు ఇది కూడా బాగా పడుతుంది. యా ఐ నో, అడిషనల్గా మాత్రం కొనద్దనేసి యూ షుడ్ నెవర్ క్యాచ్ ఏ ఫాలోయింగ్ సోడ్ అని మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉంటాం. సో ఆ కారణం మూలన ఐ డు నాట్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టాక్స్లో ఏ రోజు ఏది సర్ఫేస్ అవుతుందో ఎన్పిఏ లాగా, ఆర్ ఏ గ్రూప్కి అవతల యూనో ట్రబుల్సమ్ గ్రూప్లో ఎక్స్పోజర్ ఉందో అనేది తెలియదు. కాబట్టి ఐ డోంట్ థింక్ యూ షుడ్ యాడ్ అడిషనలీ నౌ టు యావరేజ్ ఇట్ ఆల్సో. అండి, ఉన్న స్టాక్ కూడా ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దాట్, బట్ డు నాట్ టేక్ మేజర్ ఎక్స్పోజర్స్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ స్టాక్స్. ఇట్ కుడ్ బి ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి ఆర్ ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆర్ ఈవెన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. కొద్దిగా దూరంగా ఉంటేనే మేలు. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, సతీష్ అడగండి. సతీష్ గారు బాగా చెప్పాలండి. బిఎస్ఎఫ్సి, బిఎన్ఎఫ్సి, బీఫుడ్ పెట్టే ఫీల్ బెటర్ తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ ని తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, బిఎస్ఎఫ్సి, జిఎన్ఎఫ్సి అండ్ దీపక్ ఫర్ట్, వీటిలో ఏదో ఒక స్టాక్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు. నో నో, బేసికలీ ఎక్స్పోజర్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడిట్లో ఏది బెటర్ అంటే అన్ని మూడు కూడా బాగా రియాక్ట్ అయినాయండి. ఎస్పెషలీ ఫర్టిలైజర్కి అగైన్ ద సేమ్ ప్రాబ్లం, అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది మనకి తప్పకుండా ఈ ప్రైజింగ్లో ఉంటుంది ఫర్టిలైజర్ స్టాక్స్ అన్నిట్లో. కాబట్టి వాళ్ళకి ఫుల్ ప్రైజ్ రియలైజేషన్ అనేది అంతగా ఉండదు. కాబట్టి నా ఉద్దేశంలో ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు బై, ఒకవేళ అగ్రి స్పేస్లో కొనదలుచుకుంటే మేబీ అగ్రో అగ్రి కమోడిటీస్లో అగ్రోకెమికల్స్ వుడ్ బి ఎ బెటర్ స్పేస్ అండి. అందులో కొన్ని స్ట్రాంగ్ కంపెనీస్లు ఉన్నాయి, లైక్ పిఐ ఇండస్ట్రీస్ కానివ్వండి, యూపీఎల్ కానివ్వండి, ఇట్లాంటివి. ఎందుకంటే మాన్సూన్ ఎక్సెసివ్ అండ్ ప్రొలాంగ్డ్ మాన్సూన్ అయింది కాబట్టి ప్రాబ్లీ పెస్ట్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. అందులో పెద్దగా మనకి ప్రైస్ కంట్రోల్స్ అనేవి ఉండవు. ఫర్టిలైజర్లో, సీడ్స్లో, వీటన్నిటిలో డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో యూ కెన్ చూస్ అగ్రోకెమికల్ కంపెనీస్, అందులో మేబీ 1 or 2 స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ మధ్య బేయర్ అండ్ మాన్సాంటో ఇవన్నీ కూడా మధ్య అయ్యాయి. సో ఐ థింక్ యూ షుడ్ గో ఇన్ టు అగ్రోకెమికల్స్ ఆన్ డిక్లైన్స్. ఓకే, నరేంద్ర మరొక కాలర్ అడగండి. నరేంద్ర గారు హలో. సార్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. నాకు ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లో ఒక అకౌంట్ సజెస్ట్ చేయండి. తర్వాత టాటా స్టీల్ లాంగ్ టర్మ్ కి యూజ్ అవుతుందా? ఓకే, ఎనీ బ్యాంకింగ్ స్పేస్ లో ఎస్బీఐ, యాక్సిస్ ఆర్ ఐసిఐసిఐ? నో, ఐ థింక్ యూ షుడ్ గో విత్ 2 బ్యాంక్స్ అండి. ఒకటే కౌంటర్ ఐ థింక్ ఇట్స్ నాట్ సో గుడ్. అది కూడా మీరు నెక్స్ట్ 3-4 మంత్స్ ఎస్ఐపి ఎవ్రీ మంత్ ఒక 25% ఆఫ్ ద క్వాంటిటీ కొనండి. మేబీ యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫిట్ ద బిల్. టాటా స్టీల్ లాంగ్ టర్మ్ కొనొచ్చా? డెఫినెట్లీ నో అండి. ఇట్ మే బి ఎ గుడ్ కంపెనీ బట్ నాట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నౌ. ఎందుకంటే ఓవరాల్గా మనకి రెసెషన్ ఏదన్నా అమెరికా యూరోప్లో మొదలైతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ చైనీస్ కన్జంప్షన్ పడ్డది. అండ్ సెకండ్లీ అమెరికా వాళ్ళు చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద అండ్ ఇతరత్ర వేరే దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద స్టీల్ అండ్ అల్యూమినియం వీటన్నిటి మీద స్ట్రాంగ్గా డ్యూటీస్ పెంచారు. సో ఇవన్నీ కారణాల మూలన ఐ థింక్ యూ షుడ్ నాట్ టచ్ కమోడిటీ స్టేర్స్.
షేర్స్ రైట్ నో. ఇండియాలో డొమెస్టిక్ డిమాండ్ అంతగా వీళ్ళు అనుకున్నంతగా పుంజుకోవట్లేదు కాబట్టి దెర్ ఈజ్ అన్ ఎక్సెస్ సప్లై, ప్రైజింగ్ పవర్ మాత్రం ఉండదు. గోదావరి కన్న నుంచి వెంకటరెడ్డి మరొకరు. హలో, అడగండి వెంకటరెడ్డి గారు. సార్ నా దగ్గర 300 షేర్లు హెచ్ఈజీ 2000 ఉన్నాను సార్. ఏదండి హెచ్ఈజీ సార్? హెచ్ఈజీ 300 షేర్లు 2000 రూపాయలు కొన్నాను. ఓకే, సో హెచ్ఈజీ మంచి భూమిలో ఉన్నప్పుడు బాగా పెరిగిన స్టాక్, బట్ సడన్గా దాన్ని ఫేడ్ అవుట్ అయిపోయి. ఓవరాల్గా చూస్తే కనుక హెచ్ఈజీ ఆ మధ్య మనకి 2016, 2017, 2018 బుల్ మార్కెట్లో హెచ్ఈజీ, గ్రాఫైట్ ఇండియా ఈ రెండు స్టాక్స్ కూడా బాగా అవుట్ పెర్ఫామ్ చేసి ఒక చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడం మంచిగా. కానీ ఈ సెక్టర్ ఒకసారి మనకి వీక్నెస్ అవడంతో, మార్కెట్ కూడా ఒకసారిగా భారీగా పట్టడంతో ఈ రెండు స్టాక్స్ కూడా హై నుంచి క్రాష్ అయినాయి. 4,500 రూపాయల నుంచి బిలో 1,000 రూపీస్కి రావడం మనం చూస్తున్నాం. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా మనకి అవుట్లుక్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో ఈ స్టాక్స్లో పెద్ద బయింగ్ ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒకవేళ నెక్స్ట్ సైకిల్ కనుక బిగిన్ అయ్యి కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే కనుక ఈ సెక్టర్గా అప్పుడు పెరిగే అవకాశం ఉంది. హై ప్రైస్లో తీసుకున్నారు నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం హోల్డ్ చేయండి. సో అరవింద ఫార్మా ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ లోకి రావడం చూస్తున్నాం. గత అక్టోబర్ 2014 అక్టోబర్లో ఈ ప్రైస్ ఉండింది 465 రూపీస్ లెవెల్స్. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ 465, ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్ బ్యాక్ ఏ ప్రైస్ ఉంది, ఇప్పుడు ఆ ప్రైస్ లెవెల్స్ దగ్గర అరవింద ఫార్మా దొరుకుతుంది. బలగర్ ఎన్ని ఒకవేళ అంటే ప్రస్తుతానికి దీని నుంచి అవాయిడ్ చేయడం మంచిది అంటారా, అంటే ఈ డస్ట్ సెటిల్ డౌన్ అయ్యేంత వరకు అరల్స్ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా అరవింద ఫార్మాలో? నో నో, ఐ డోంట్ థింక్ సో. అండి గతంలో కూడా చాలాసార్లు మనం చెప్పడం జరిగింది, అండ్ ఎస్పెషలీ నేను సి బేసికలీ యూనో ఫార్మసిటికల్ రంగంలో నెంబర్ వన్ ఇట్స్ ఏ హైలీ రెగ్యులేటర్ పరంగా ఇంటర్వెన్షన్స్ అనేవి చాలా రెగ్యులర్గా ఉంటాయి. అండ్ అరవింద ఫార్మా హ్యాస్ గాట్ మల్టిపుల్ ప్లాంట్స్ కాబట్టి ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఏ సర్ఫేస్ అవుతుందో తెలీదు. అండ్ వాళ్ళ అక్విజిషన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో వాళ్ళు చేసినవి కూడా అంత యూనో షార్ప్గా ప్రాఫిటబిలిటీ పెరుగుతుందన్న నమ్మకం ఉండే ఎక్స్పర్ట్స్లో అంతగా లేదు. సో కెన్ వీ గో అహెడ్ అండ్ బై ఇట్ అట్ దిస్ రేట్? ఐ డోంట్ థింక్ సో. అండి వీ షుడ్ నెవర్ బై ఎ స్టాక్ విచ్ అపియర్స్, అంటే మనకి ఇది వాల్యూ బైగా అనిపించచ్చు కానీ ఇది వాల్యూ ట్రాప్ అవ్వచ్చు, వీ డోంట్ నో. ఇప్పుడు గ్లెన్మార్క్ కేసే తీసుకోండి, 700 నుంచి కంటిన్యూస్లీ 1 ఇయర్ నుంచి ఎవ్రీడే పడుతుంది, ఎవ్రీ మంత్ లోవర్ లోస్ హిట్ చేస్తుంది. సో అలాగే లూపిన్ కూడా రీసెంట్లీ, సన్ ఫార్మా కూడా బిలో 400, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈజ్ ఇట్ ఏ వాల్యూ బై? ఐ డోంట్ థింక్ సో. అండి డూ నాట్ గో అగేన్స్ట్ ద ట్రెండ్, అది ఫాల్ అవుతుంది 5 ఇయర్లో అని మీరు ఇప్పుడే చెప్పారు. డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండ్ స్టే కామ్, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఫార్మా కంపెనీస్, ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి తట్టుకోవడం కష్టం. సో ఒకవేళ కొనదలుచుకుంటే మేబీ నెక్స్ట్ 1 ఇయర్కి ఒక మ్యూచువల్ ఫండ్లో కొనడం బెటర్, సో దట్ ఇట్స్ ఆల్వేస్ మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి ఇంక్లూడింగ్ డొమెస్టిక్ ఓరియంటెడ్ ఎంఎన్సీస్ ఉంటాయి లైక్ అబాట్, సనోఫి, దీస్ పీపుల్ హ్యావ్ డన్ రీజనబుల్లీ వెల్. సో అటువంటి దానికి మనం మొగ్గు చూపాలి, కానీ డోంట్ గో అండ్ బై అన్ ఇండివిజువల్ ఫార్మా స్టాక్ విచ్ ఈస్ ఆల్వేస్ వెరీ రిస్కీ. ఓకే అక్క, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు, శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి, బాలసుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. మీరు అది మామూలుగా హెచ్డిఎఫ్సి ఏఎన్సి ఉంది కదండి, జనరల్ గా మీరు ఈ మధ్య అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ గురించి అని చెప్తున్నారండి. నాకు ఎంతసేపటికి హెచ్డిఎఫ్సి ఏఎన్సీనే తెలుస్తుంది, అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆ సెక్టర్ లో ఆప్షన్ లో దీనికి సంబంధించిన స్టైల్లో కొంచెం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఒక 4 కంపెనీ, అంటే నేను రికమెండేషన్ గా కాదండి, మీకైనా అవకాశం ఉంటే నాకు ఎంత ఎదిగినా కూడా హెచ్డిఎఫ్సి ఏఎంసి చెప్తే స్టాక్ ఉంది వేరే తెలియట్లా, ప్యూర్ ప్లే ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లిస్టెడ్ ఓన్లీ ఆ వింగ్ లో ఉన్నదంటే రెండు కంపెనీస్ ఉన్నాయండి, ఒకటి హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఒకటి రిలయన్స్ నిప్పాన్. ఇప్పుడు రిలయన్స్ అనిల్ దిరుబాయ్ అంబానీ స్టేక్ అంతా కూడా ఐ థింక్ నిప్పాన్ చేతిలోకి, జపనీస్ కంపెనీస్ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్యూర్ ప్లే ఈ రెండే ఉన్నాయండి. రీసెంట్లీ ఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ అది లిస్ట్ అయింది ఒక 10-15 డేస్ బ్యాకే, అది కూడా చాలా స్ట్రాంగ్గా అప్పర్ సర్క్యూట్స్ కొట్టి ఐ థింక్ నౌ ఇట్స్ అరౌండ్ 11-12 రూపీస్ ఎంతో ఉంది. సో ఓన్లీ యూనో ఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్, రిలయన్స్ నిప్పాన్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి, బట్ కరెంట్లీ మాత్రం ఐ థింక్ దే అపియర్ ఆన్ ద హయ్యర్ సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్, వెరీ హై అండి.
కాకపోతే ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆల్వేస్ దే డోంట్ రిక్వైర్ హెవీ క్యాపిటల్ సో అసెట్ లైట్ బిజినెసెస్ కాబట్టి వెయిట్ ఫర్ ఇట్ టు కరెక్ట్ అండ్ దెన్ యూ కెన్ బై అండ్ డోంట్ రష్ ఇన్ టు ఇట్ ఎందుకంటే మీకు సెమై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో క్వాలిఫై ఫర్ దాట్ ఎస్పెషల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎందుకంటే వాళ్ళకి ఒకటి నార్మల్ ప్రీమియము ఫ్రెష్ ప్రీమియము ఆల్రెడీ అక్రూడ్ ప్రీమియము అండ్ వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద వాళ్ళకి వచ్చే రిటర్న్ సో దే ఆర్ ఆన్ ద బై సైడ్ ఆన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బోత్ జనరల్ ఇన్సూరెన్స్లో కొద్దిగా ఉంటుంది బట్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం డెఫినెట్లీ దే ఆల్సో గో ఇన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సో సెమై ప్లే కింద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కింద యూ కెన్ ఆల్సో కన్సిడర్ బిఎఫ్ఎస్ఎస్ సెగ్మెంట్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ బట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అట్లాంటివి మాత్రం ఎగబడి కొనద్దు ఎందుకంటే ఫైనల్ ల్యాప్లో కొద్దిగా అన్ని కొద్దిగా వీక్నెస్ వచ్చినప్పుడు కొనండి ఈవెన్ అట్లీస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఇట్ వాజ్ అరౌండ్ 1250 to 1300 జోన్లో ఉంది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ అది చాలా ఫాస్ట్గా పెరిగింది కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి సార్ జెంటెక్ మీరు ఏప్రిల్లో తీసుకున్నారండి నేను 60లో తీసుకున్నానండి ఇది కూడా ఒక చిత్రమైన స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ఎందుకు పెరుగుతుందో ఎందుకు పడుతుందో చెప్పలేని డిఫెన్స్ స్టాక్ ఇది జెంటెక్ ఏమన్నా ఉందా జెన్ టెక్నాలజీస్ చూస్తే కనుక 2018లో 150 రూపాయల హై నుంచి కంటిన్యూస్గా 50 రూపాయల వరకు పట్టమని చూస్తున్నాము ప్రస్తుతానికి చూస్తే కనుక మేజర్ సపోర్ట్ దగ్గర కనిపిస్తోంది ఈ లెవెల్లో చూస్తే కనుక మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడి కొంచెం లాంగ్ టర్మ్ సపోర్ట్ బేస్ ఏర్పడినట్టు కనిపిస్తుంది బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇంకా స్టాక్ వీక్గానే కనిపిస్తోంది అన్లెస్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ రివైవల్ వస్తే తప్ప కానీ ఇమ్మీడియట్గా అంతగా పెరగకపోవచ్చు స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్స్ కూడా డీసెంట్గానే ఉన్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే మరి హోల్డ్ చేయండి ఒకవేళ నెక్స్ట్ ర్యాలీ కోసం వెయిట్ చేయక తప్పదు మంగళగిరి నుంచి ఆసిఫ్ మరి కాలర్ సార్ నమస్కారం చెప్పండి ఆసిఫ్ సార్ బ్యాంక్ పొజిషన్ చెప్పండి సార్ అది నాకేమో అర్థం కావట్లేదు అది ఎవరికి అర్థం కావట్లేదు అది కథ కంచికి మన ఇంటికి కనబడుతుంది దాని గురించి డీటెయిల్ చెప్పండి సార్ ఎస్ బ్యాంక్ మేబీ కొన్నట్టే ఉన్నారు యా వీ హావ్ బీన్ టెల్లింగ్ కంటిన్యూస్లీ అండి డు నాట్ క్యాచ్ ఏ ఫాలింగ్ సోర్డ్ అంటే ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ సర్ఫేస్ అవుతాయో ఎస్పెషలీ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సీస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంకా కూడా మేబీ ఈ క్వార్టర్ కూడా అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్లో కూడా వీళ్ళ ఎక్స్పోజర్స్ లాస్ట్ ఇయర్ ఐఎల్ఎఫ్ఎస్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మొదలైందండి ఇది దాని తర్వాత ఈ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో రీపేమెంట్స్ కూడా చాలా ఉన్నాయి 103 నుంచి 110,000 కోట్ల దాకా రీపేమెంట్స్ ఉన్నాయి కమర్షియల్ పేపర్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి బ్యాంక్స్ నుంచి బారో చేసింది కానివ్వండి వీటన్నిటికీ అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ సెక్టర్లో అని చెప్పాను సో ఇప్పుడు ఏం చెప్పాలంటే ఐ డోంట్ నో మీరు కొన్నారో లేదో తెలియదు కానీ యూ కెన్ ఓన్లీ వెయిట్ అండ్ సెల్ ఒక పుల్ బ్యాక్లో అమ్మండి ఒకవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకుని ఇదే యూటర్న్ ఆర్ వీ షేప్ తీసుకుని మళ్ళీ ఫాస్ట్గా పెరిగేవి కాదు దే విల్ టేక్ దేర్ ఓన్ టైమ్ ఉన్న బుక్స్ క్లీన్ చేసుకోవాలి అడిషనల్ క్యాపిటల్ రావాలి చాలా ఈక్విటీ డైల్యూట్ అయిపోతుంది అట్ దిస్ వాల్యూ ఆల్మోస్ట్ 90% పోయిందండి హై 400 నుంచి 40 రూపీస్కి వచ్చింది ఇప్పుడు సో 90% డైల్యూషన్ అయినప్పుడు ఈక్విటీ గతంలో ఇప్పుడు ఫేస్ వాల్యూ 400లో ప్లేస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒకవేళ చేస్తే 30 రూపీస్లోనే చేయాల్సి వస్తుంది సో చాలా ఈక్విటీ డైల్యూట్ అవుతుంది సో ఎనీవే చిన్న ట్రేడింగ్ జెమ్స్ వస్తే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కడప నుంచి షఫీ మరో కాలర్ అడగండి షఫీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సంబంధించి కొద్దిగా అంటే ఈ పీరియడ్ లో షేర్స్ అనేది పర్చేజ్ చేయొచ్చా బ్రిటానియా ఇండస్ట్రీస్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఓకే బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈ మధ్య చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి చిన్న బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తున్నాము ఓవరాల్గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా లాంగ్ టర్మ్లో చూస్తే కనుక డీసెంట్ అప్ ట్రెండ్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము కానీ ఎఫ్ఎంసీజీలో చూస్తే కనుక ఈ స్టాక్ మటుకు స్లైట్గా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది బట్ ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ కంపెనీ స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న కంపెనీ డెఫినెట్గా మీరు ఒక చిన్న డిప్లో కరెక్షన్లో లాంగ్ టర్మ్ కోసం మీరు బ్రిటానియా ఇండస్ట్రీస్ని తీసుకోవచ్చు కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం శేఖర్ చంద్ర అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం బజాజ్ ఫినాన్స్ ఆర్ నెస్లే ఈ 2 స్టాక్స్లో ఏ స్టాక్ పిక్ చేయొచ్చు నో ఇట్స్ ఎ రాంగ్ కంపారిజన్ అండి ఏ స్టాక్ అంటే రెండు కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్ నెస్లే ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ కంపెనీ సో ఇక్కడ ఎఫ్ఎంసీజీ రంగంలో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అండి రెడీ టు ఈట్ అండ్
అండ్ డిఫరెంట్ డిఫరెంట్ న్యూట్రిషన్ ఫుడ్స్లో కానివ్వండి, రెడీ టు ఈట్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బజాజ్ ఫైనాన్స్ రీటైల్ లెండింగ్లో నాట్ బీయింగ్ ఎ బ్యాంక్ ఇట్స్ ద లార్జెస్ట్ కంపెనీ అండ్ ఎక్సలెంట్ గ్రోత్ అండ్ స్ట్రాంగ్ వెల్త్ క్రియేటర్స్ రెండు కూడా. సో ఒకవేళ మీరు కొందల్చుకుంటే ఆన్ డిక్లైన్స్ ఇప్పుడే కాదు, ఆన్ డిక్లైన్స్ ఆర్ మేబీ ఎస్ఐపి మోడ్లో రెండు కూడా కొనుక్కోండి. విజయవాడ నుంచి సత్యనారాయణ మరకాలం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ అండి. ఓకే. అంటే పవర్ లాట్స్ అంటే 140 షేర్స్ ఉన్నాయండి, పబ్లిక్ ఇష్యూ 422 రూపీస్ వచ్చినాయి. పప్ మూడ్ లో ఉంది కదా, ఇప్పుడు బయటపడినా లేకపోతే హోల్డ్ చేయనా? సో బేసికలీ సెక్టర్లో అంత ఇది లేనప్పుడు ఐ థింక్ ఉన్న వాటిలో దిస్ హెస్ డన్ రీజనబుల్లీ వెల్ అండి. అంత ఇట్స్ నాట్ ఎ వెరీ పర్ఫార్మెన్స్ పరంగా అంత బ్యాడ్ అయితే కాదు. ఇది ఉన్నవి పబ్లిక్ ఇష్యూలో వచ్చినవి 140 షేర్స్ ఉంచుకోవచ్చా? ఇన్ మై ఒపీనియన్ కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మూలాన పాడైపోయినవి. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కానివ్వండి ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ మేబీ ఎన్బిఎఫ్సిస్, ఇవన్నీ హీట్ అండ్ డస్ట్ సెటిల్ అయిన తర్వాత ప్రాబబ్లీ అప్పుడు క్వాలిటీ ప్లేయర్స్ మిగిలిన వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే విల్ సీ ద లైట్ ఆఫ్ ద డే అండ్ బాగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ కారణం వలన అడిషనల్గా మాత్రం అసలు కొన్నది ఉన్నది ఉంచండి ప్రాబ్లీ. బట్ ఇఫ్ యూ గెట్ ఎనీవేర్ బిట్వీన్ 15-20% రిటర్న్ కైండ్ ఆఫ్ అట్లా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయండి. అంత 140 షేర్లు ఒకసారి కాకపోయినా కొంచెం అన్న ప్రాఫిట్ బుక్ చేయండి. మరొక కాలర్ ఉన్నారు. హలో, విఎస్టీని హోల్డ్ చేయొచ్చు, బాగా పెరుగుతూ వస్తుంది. ఇన్ఫాక్ట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ డిక్లైన్ వచ్చినప్పటికీ విఎస్టీ ఇండస్ట్రీస్ మటుకు అవుట్ పెర్ఫార్మ్ చేస్తూ స్టాక్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి, ఇప్పటివరకు ఏమాత్రం వీక్నెస్ కనిపించట్లేదు, స్ట్రాంగ్ డివిడెండ్ ఇస్తున్న ఒక డెట్ ఫ్రీ కంపెనీ హోల్డ్ చేయొచ్చు. కొన్ని మెయిల్స్. రమేష్ అడుగుతున్నారు, నియోజన్ కెమికల్స్ ప్రజెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి నియోజన్? ఓ, ఫండమెంటల్స్ పరంగా ఇట్ లుక్స్ హై ప్రైస్డ్ అండి. ఇది రీసెంట్ లిస్టింగ్, ఇది కూడా దే ఆర్ ఎక్స్పాండింగ్ హెవీలీ, ఆల్మోస్ట్ 3 times ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. రాబోయే 12-18 months వస్తుంది ఎక్స్పాన్షన్. బట్ ఐ థింక్ లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 100 rupees దాకా పెరిగింది, 100 to 125 rupees దాకా, 240-250 రేంజ్లో వచ్చింది పబ్లిక్ ఇష్యూ. బట్ అరౌండ్ యూనో 350-400 జోన్లో ఉంది ఇప్పుడు. ఇన్ మై ఒపీనియన్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1-1.5 years ఎక్స్పాన్షన్ ఉంటుంది కాబట్టి కరెంట్లీ ఇట్ లుక్స్ హై ప్రైస్ డెఫినెట్లీ. బట్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ కొద్దిగా ఫ్లేవర్ కాబట్టి అన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ బయింగ్కి గురయ్యి హయ్యర్ ప్రైజెస్లో ఉన్నాయి. ఆన్ డిక్లైన్స్ మేబీ 10-15% డిక్లైన్స్ వచ్చినప్పుడు యూ స్టార్ట్ బయింగ్ ఇన్ 2-3 ప్రైజెస్. కిషోర్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1-2-1-0 దగ్గర సేల్ చేశారట ఇంట్రాడేకి, హోల్డర్ ఎగ్జిట్ 1-2-1-0. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక సైడ్ వేస్లో ఉంది. మన శుక్రవారం ఒక భారీ పతనం తర్వాత ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది. కరెక్ట్గా 1-2-2-0 దగ్గర ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఆ లెవెల్కి వచ్చి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. సో 1-2-2-0 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే ఇంట్రాడేలో కనుక ఒక చిన్న డిక్లైన్ ఇస్తే బిలో 1200 దగ్గర మీరు ప్రాఫిట్ తోటి క్లోజ్ చేసేయచ్చు. సో 11,189 లెవెల్ దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది, కొద్దిగా వీక్నెస్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్థిరంగా ఆల్మోస్ట్ 320-350 పాయింట్ల మధ్య లాభంతో కనిపిస్తోంది. ఫార్మా ప్యాక్లో ఎటు ఇంతకుముందు అనుకున్నట్టు అరవింద ఫార్మా బికాస్ ఆఫ్ యుఎస్ ఎఫ్డిఏ ఇష్యూస్ నేపథ్యంలో స్టాక్ భారీగా పతనం అవుతుంది. అయితే గతంలో ఇచ్చిన యుఎస్ ఎఫ్డిఏకి ఈసారి ఇచ్చిన వాళ్ళ అబ్జర్వేషన్స్కి చాలా వ్యత్యాసం ఉంది, చాలా ఇది డ్యామేజింగ్ కాబోతుంది అరవింద ఫార్మా కన్నా వ్యూస్ రీసెర్చ్ కంపెనీస్ మనం నేషన్ ఛానల్స్లో ఇవ్వడం చూస్తున్నాం. సో దానివల్ల 16-17% ఆఫ్ లాస్ అరవింద ఫార్మాలో కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ ఇంకా ఎంత దాకా రిస్క్ ఉందని చెప్పడం కష్టంగా ఉంది. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. విజయదశమి శుభాకాంక్షలు కూడా మీకు అడ్వాన్స్డ్గా.